గుంటూరు నగరంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. చేతిలో ట్యూబ్ లైట్ తో పాటు పెద్ద గాజు అద్దం పట్టి నడి రోడ్డుపై రణరంగం సృష్టించాడు. వాహనదారులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అన్యాయం చేశారంటూ కేకలు పెట్టాడు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధి నడి రోడ్డుపై చేతిలో గాజు వస్తువులతో అర్ధనగ్నంగా చక్కర్లు కొట్టాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం చూస్తుండిపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు నడి రోడ్డుపై రణరంగం సృష్టించాడు. పోలీసు వాహనానికి అడ్డం పడి మరీ వెలికి చేష్టలు చేశారు. 2 గంటల పాటు ఈ హైడ్రామా సాగింది. పాత గుంటూరు పరిధి నుంచి లాలాపేట, కొత్తపేట హిందూ కళాశాల వరకు వీరంగం సృష్టించాడు. వాహనదారులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. సైకో చేష్టలతో పోలీసులు విసుగెత్తిపోయారు. హిందూ కళాశాల కూడలి వద్ద ఏకతాటిపై పోలీసులు కర్రలతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీపు మీద నుంచి రక్తం వెదజల్లేంత వరకు పోలీసులు దాడి చేశారు. గుంటూరు నగరంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. చేతిలో ట్యూబ్ లైట్ తో పాటు పెద్ద గాజు అద్దం పట్టి నడి రోడ్డుపై రణరంగం సృష్టించాడు. వాహనదారులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అన్యాయం చేశారంటూ కేకలు పెట్టాడు. 3 పోలీస్ స్టేషన్ల పరిధి నడి రోడ్డుపై చేతిలో గాజు వస్తువులతో అర్ధనగ్నంగా చక్కర్లు కొట్టాడు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం చూస్తుండిపోయారు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు నడి రోడ్డుపై రణరంగం సృష్టించాడు. పోలీసు వాహనానికి అడ్డం పడి మరీ వెలికి చేష్టలు చేశాడు. 2 గంటల పాటు ఈ హైడ్రామా సాగింది. పాత గుంటూరు పరిధి నుంచి లాలాపేట, కొత్తపేట హిందూ కళాశాల వరకు వీరంగం సృష్టించాడు. వాహనదారులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. సైకో చేష్టలతో పోలీసులు విసుగెత్తిపోయారు. హిందూ కళాశాల కూడలి వద్ద ఏకతాటిపై పోలీసులు కర్రలతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వీపు మీద నుంచి రక్తం వెదజల్లేంత వరకు పోలీసులు దాడి చేశారు. అది 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 కొట్టు ఏయ్ ఆ కొడుకు ఏయ్ 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 కొట్టు కొట్టు అడి నీ అమ్మ గంట నుంచి వాళ్ళు అల్లాడిచ్చావుగా ఆ నుంచి నీ సింగ్ ఏంటంటే పాత బస్ స్టాండ్ నుంచి అల్లాడిస్తున్నాడు. ఏమన్నా పూజ